మన దేశంలో విద్యా వైద్యం ప్రాథమికంగా మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు. ప్రాథమిక స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వైద్య సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా మనడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. ఒకవేళ వైద్య సదుపాయం పొందడంలో ధనిక నిరుపేద వర్గాలు అనేటువంటి ఒక తారతమ్యాలు లేకుండా ఇంత నిరుపేద వర్గాలైనా కానీ వారికి కావలసినటువంటి ఒక వైద్య సదుపాయం అన్ని రుగ్మతలకు అందింపచేయడం ప్రభుత్వ బాధ్యత. ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ రుగ్మతకు సంబంధించినటువంటి ఒక వైద్య సదుపాయాలు పొందలేని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లోనైనా కానీ తగు వైద్య సదుపాయం అందింపచేయడం ప్రభుత్వ బాధ్యత. దాని పర్యవసానమే మనడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడ్డ ఆరోగ్యశ్రీ కార్యక్రమం. రాజ్యాంగబద్ధంగా కల్పించవలసినటువంటి ఒక హక్కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు కల్పించలేకపోతున్నటువంటి ఒక పరిస్థితులలో ప్రైవేట్ రంగంలో వైద్య సేవలు పొందినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఒక సేవలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత భావించి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇలా ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తదుపరి జాతీయ స్థాయిలో కూడా మరి వైద్య సదుపాయాల నిమిత్తం ప్రభుత్వ బాధ్యతగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని అమలు చేయడం పెట్టడానికి కార్యక్రమం రూపొందించింది. అటు ఆయుష్మాన్ భారత్ కానీ ఇటు ఆరోగ్యశ్రీ కానీ ఈ రెండు సేవలు పొందేటటువంటి ఒక హక్కు ప్రతి పౌరుడు కలిగి ఉన్నాడు మన రాష్ట్రంలో. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశజాలం పోయి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ మేము తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవలసినటువంటి ఒక అవసరం లేదు. ఆయుష్మాన్ భారత్ లో ఏ సేవలైతే పొందడం జరుగుతుందో ఆ సేవలన్నీ మేము ఆరోగ్యశ్రీలో కల్పిస్తున్నాం అని చెప్పి చేసుకుంటాం. సరే ఆయుష్మాన్ భారత్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇలా ప్రభుత్వాలు ఏదైతుందో విధి విధానాలు రూపొందిస్తే దానికి కావలసినటువంటి ఒక నిధుల సమకూర్పు అనేది మళ్ళీ ప్రజల ద్వారా సమకూర్చుకోబడ్డటువంటి ఒక పనుల రూపేణ ఏదైతే నిధులు సమకూరుతామో దాని నుండి వెచ్చిస్తారు. ఇలా ఆయుష్మాన్ భారత్కు సంబంధించిన ఒక నిధులు అటు మోడీ చేతులకెళ్ళే కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు కేసీఆర్ చేతులకెళ్ళే కానీ నిధులు వెచ్చించరు.
మరి కోవిడ్ 19 కరోనా వైరస్ వ్యాధి సోకినటువంటి రుగ్మతకు ఏదైతే ఉన్నదో వైద్య సదుపాయాల నిమిత్తం ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ఒక సేవలు కల్పించలేకపోతుంది ప్రైవేట్ రంగంలో సేవలు పొందాలని భావించినా కానీ అది ఆర్థికంగా భారం కావటం నిరుపేద వర్గాలు ఏదిస్తుందో ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం గమనిస్తాం చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం ఏదిస్తుందో కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రులను ఈ కరోనా వైరస్ వ్యాధికి సంబంధించిన సేవలు అందించేయడానికి గుర్తించే దానికి సంబంధించినటువంటి ఒక టారిఫ్ చార్జ్ ప్రకటింపబడ్డ కానీ అది ఎవరు కూడా అమలు చేస్తలేదు అది ఎవరు కూడా అమలు చేస్తలేదు ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఈ విధంగా మారిపోయింది కదా అని చెప్పారంటే అన్లెస్ మీకు ఆక్సిజన్ అవసరం పడితే తప్ప మీకు వెంటిలేటర్ అవసరం పడితే తప్ప మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేదు అనే స్థాయికి ఇవాళ చేరుకున్నారు ఎవరన్నా వ్యాధి సింప్టమ్స్ సోకిన పాజిటివ్ వ్యాధి గ్రస్తుడిగా గుర్తింపబడ్డా కానీ వాళ్ళు విధికి ఏదైతుందో ఆసుపత్రులు చేర్పించి తగు వైద్య సేవలు అందిపించారు ఇక్కడే మన దగ్గర జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ స్వీపర్ పాజిటివ్ గుర్తింపబడ్డారు పాప 2 డేస్ ఇంట్లో పెట్టేసింది 2 డేస్ ఇంట్లో పెట్టేసింది అంటే ప్రభుత్వం కూడా పాజిటివ్ సోకినంత మాత్రాన మీరు ఆసుపత్రిలో చేరవలసినటువంటి అవసరం లేదు అన్నింటికి ఒకే వైద్యం క్వారంటైన్ అన్నింటికి ఒకే వైద్యం క్వారంటైన్ ఆరంభంలో ఏ విధంగానైతే సీఎం గారు పారాసెటమాల్ ఒకటి సరిపోతుంది అని పేర్కొని జరిగిందో ఇవాళ క్వారంటైన్ మాత్రం ఒకటే సరిపోతుంది అనే స్థాయికి మరి ప్రభుత్వం దిగజారడం దురదృష్టం ఏంటంటే చెస్ట్ ఆసుపత్రిలో వైద్య సదుపాయం పొందుతూ ఆక్సిజన్ తొలగింపబడుటతో ఏ విధంగా మరణ దశ చేరుకోవడం జరుగుతుందో సరే ఏలి ఆయన అంటే ఇంత క్షోభ అనుభవించి ఉంటాడో మనం ఊహించలేమని చెప్పంటున్నా ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో మనం ఊహించలేమని చెప్పంటున్నా ఆయన తన మరణ భాగములాన్ని టైం డిక్లరేషన్ రికార్డ్ చేసి చనిపోయింది రవి కుమార్ మన భారతదేశం చట్టాలకు అనుగుణంగా ఆత్మహత్య నేరం బలవన్ మరణం అనేది నిషేధింపబడి మన దగ్గర అది నేరం ఎవరైనా ప్రయత్నం చేసినా కానీ దాన్ని నేరంగా పరిగణిస్తుంది కానీ ఏ పరిస్థితుల్లో ఆయన ఆత్మహత్య పురిగొల్పడం జరుగుతుంది ఏ పరిస్థితుల్లో ఆయన బలవన్ మరణానికి పాల్పడుతుండో మనం పరిశీలించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పండి గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఏదైతుందో ఇలా సెల్ఫీ వీడియో రికార్డింగ్ తప్పబడుతున్నాడు ఆయన డైయింగ్ డిక్లరేషన్ కాదు
సెల్ఫీ వీడియోని తప్పు పడుతుండే అంటారు, సెల్ఫీ వీడియోని తప్పు పడుతుండే. ఆయన ఇంత క్షోభ అనుభవిస్తే ఆయన ఆక్సిజన్తో ఏదైతుందో మరికొంతకాలం వైద్య సదుపాయం పొందగలిగేటటువంటి ఒక అవకాశం ఉండి కూడా ఆక్సిజన్ తొలగించడంతోని ఆయన మృత్యువాత పడ్డాడు. మరి ఆయనకు ఆక్సిజన్ తొలగిపబడ్డదా లేదా అనేది క్లారిటీ ఇస్తలేడు. ఇక్కడ మరి రావాల్సిన క్లారిటీ ఏదైతే ఉన్నదో ఆయనకు ఆక్సిజన్ తొలగిపబడ్డదా లేదా. ఆక్సిజన్ తొలగిపబడ్డట్టయితే దాని బాధ్యత ఏమొస్తుంది అంటే ఆసుపత్రిలో తగు ఆక్సిజన్ వైద్య సదుపాయం లేకుండా ఈ రోగి ఎట్లా బతకడు కాబట్టి ఇంకొని తీసి పెడతాం అని పెట్టిండ్రా లేక ఈ రోగి ప్రాణాపాయానికి వెళ్ళి బయటపడిపోయింది కాబట్టి ఆక్సిజన్ అవసరం లేదని చెప్పి తొలగించిండ్రా దాని మీద ఏదైతుందో విచారణ చేపట్టాలి దాని మీద విచారణ చేపట్టాలి ఆ విచారణకు ఆదేశింపచేయక మీరు సెల్ఫీ వీడియో తప్పిపట్టండి వెంటనే అది జరిగిన మళ్ళీ 45 గంటల్లోనే సేమ్ అదే ఆసుపత్రిలో సేమ్ అదే చెస్ట్ ఆసుపత్రిలో సయ్యద్ వసీమ్ అహ్మద్ పాపం ఆయన కూడా ఏదైతుందో ఆసుపత్రిలో ఉండేటటువంటి అరకొరక వైద్య సదుపాయాలతోని ఆయన ఎదుర్కొంటున్నట్టు ఒక మానసిక క్షోభ అనేది ఎత్తుందో ఆయన మరణ వాగ్మూలంగా టైం డిక్లరేషన్ రికార్డ్ చేసి క్షణాల లోపల పాప ఆయన చనిపోయిందా. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఎవరో ఒకరిద్దరు చనిపోయినంత మాత్రాన దాన్ని ఇంత ప్రచారం చేయాలి. ఇలా ఒకరిద్దరు చనిపోవడం ఒకరిద్దరు డైన్ డిక్లరేషన్తో చనిపోయింది. చనిపోయింది ఒకరిద్దరు కాదు, చనిపోయిన వాళ్ళు ఏదైతుందో వందల సంఖ్యలో ఉన్నారు చనిపోయిన వాళ్ళు. అంటే అధికారికంగా వాళ్ళు ప్రకటించింది 253 అధికారికంగా ప్రకటించింది 253. సరే అంటే అధికారికంగా ఎన్ని డెత్స్ ఉన్నాయో మనం ఊహించలేము, కానీ డైయింగ్ డిక్లరేషన్తో చనిపోయినటువంటి యొక్క కరోనా వైరస్ వ్యాధి సోకి చనిపోయినటువంటి బహుశా దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉన్నారని చెప్పి నేను ఊహించాలని చెప్పి అంటున్నాను. నిజంగా ముఖ్యమంత్రి గారికి ఏమైనా నైతిక బాధ్యత ఉన్నట్టయితే ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి గారికి ఏమైనా నైతిక బాధ్యత ఉన్నట్టయితే తక్షణమే రాజీనామా చేయాలంటూ నేను ఇంతవరకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జాతీయ స్థాయిలో మరి ఏర్పడ్డటువంటి ఒక ఈ వైపరీత్యాన్ని తట్టుకోవడానికి కొరకు ఏ విధంగా ఉమ్మడి చర్యలు చేపట్టాలి. ఆరంభంలో కేంద్ర ప్రభుత్వం ట్రంప్ పర్యటన నిమిత్తం ఏదైతున్నదో వాళ్ళొక్క నెల రోజులు నివారణ చర్యలు జాప్యం చేసింది. జస్ట్ ట్రంప్ పర్యటన, అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ పర్యటన ఏదైతే దాని కొనసాగింపుకి ఏదైతున్నదో యువర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలర్ట్ చేసిన తదుపరి కూడా ఏ విధమైనటువంటి నివారణ చర్యలు కానీ కనీసం వెలుగులోకి రానియకుండా ఆర్భాటాలతోనే ట్రంప్ పర్యటన ఏర్పాటు చేసింది. తదుపరి ఏ విధంగా
राजकीय दी लि विनियोगुक तब्लीकी जमात मर्कज वाले आध्यात्मिक कार्यक्रम निमित्त देश राजधानी ढिल्ली लॉ एंड ऑर्डर केंद्र प्रभुत्न ढिल्ली देश राजधानी लॉ एंड ऑर्डर केंद्र प्रभुत्न आध्यात्मिक कार्यक्रम निमित्तमेदी अनुमति देश मतपरम विद्वेश रेगुटे विधा राजकीय प्रयोजन तापत्र पड़े जगह तप निवारण चर्यलने प्रत्येक चप्डी ले राष्ट्र नीने तक तीन शास्त्र तप वेदने करोना इदो व्याधाने दीवर मुक् बट कट्क बट कट्कारा मन के अंदर वैरस दूकिा बटी पारसीटमल होती दादो इंत अगे इधा मुख्यमंत्री गारे उद्बोध अंदर चुट अंदर का तन तपून सरी चेसक भाग सर लाकड़ मेरे को लाकडौन तो व्याप्ति निवार लॉकडाउन तो उत्पन्नम अनएंप्लॉयमेंट रोजुवारी उपाधि कूली वलस कार्मिक निरुपेद वर्ग आदुकोवाल्सिन बाध्यता प्रभुत्वं वारिनि आदुकोवडं चेपट्टवलसिन चर्यलु पूर्ति स्थायिलो चेपट्टलेक रेंडु मासालकि चेतिरेत्तेसिंदि ప్రభుత్వ ఆదాయం పడిపోయింది నేను చీతాలు ఇయలే కూడా పోతున్నా అప్పులు బుట్ట కూడా పోతున్నాయి అని బాండ్ల మిండు చివరికి ఆదాయ మార్గం అన్వేషణలో భాగంగా మళ్ళీ లాక్ డౌన్ చేతులు ఎత్తేసినంటే చివరికి స్వీయ నియంత్రణ గాడికి వచ్చిందిగా ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే స్వీయ నియంత్రణ గాడికి వచ్చేసింది आना मुझे प्राणा का चाले तरह एट बता आलोचन चयनिद मशि मुद्दे प्राण बतकते कट बतकने मुद्दे बतकदा बतकड़ा को इबंधना लाकडो इंत पटिष्ट अमल भरी ఏదైతుందో లాక్ డౌన్ తో ఉత్పన్నమయ్యేటటువంటి ఒక పరిణామాలు ఏవైతుంటాయో ముఖ్యంగా నిరుపేద వర్గాలపై దాని ప్రభావం ఎక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన ఒక బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటది కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నీ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తున్నా అని చెప్పి ఆరు పాటంగా ప్రకటించిందా ప్రకటన అయితే 20 లక్షల కోట్ల ఆర్భాటంగా ప్రకటించింది ఇప్పుడు చివరికి జరిగేది ఏంటి ఆ రాయితీ సొమ్ము ఎట్లా రాబట్టుకోవాలని చెప్పని ఆ రాయితీ ప్రత్యక్షంగా మనకి ఏమేరే కొనుగోడుతుందో మనం చెప్పలేం గాని వెలి పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ పన్ను పెప్పగంతో అనేది ఇస్తుందో ప్రత్యక్షంగా ప్రతి నిరుపేద వర్గాలపై ఏది ఇస్తుందో ఈ భారం పడుతుందని చెప్పంటున్నారు ప్రతి నిరుపేద వర్గాలపై ఈ భారం పడుతుందని చెప్పంటున్నారు
ఆ రాయితీ ఎవరికి ఏ మేరకు అనుగుర్తుందో చెప్పలేదు. కానీ పెట్రోల్ డీజిల్ పన్నుల భారం అయితే వీళ్ళు నిత్యావసర వస్తువుల పెంపుపై పడి ప్రతి కుటుంబంపై భారం పడుతుందని నువ్వు వెనక జేబులు ఏం పెడుతున్నావు లేదో కనబడతలేదు కానీ ముందడి ఎవరికి అయితే ఇక్కుంటుంటా. ఇది కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానం. లే రాష్ట్రం పన్ను రాబడి కొరకు ఏది ఇస్తుందో ఎస్ లాక్ డౌన్ రిలాక్స్ చేయబడాలి. దానికి ఏది ఇస్తుందో కొంత ఒక కార్యచరణ రూపొందించండి. ఒక కార్యచరణ రూపొందించండి. మీరు పెడితే 24 గంటలు లాక్ డౌన్ పెడతారు. దేవుడు 24 గంటలు లాక్ డౌన్ ఎత్తేస్తాడు. उपाधि के मार्ग मन सुगम चेयले दिन सूली वरस कार्मी वृत्तिपर वाले यानी पारिश्रमिक रंगमे व्यवसाय रंगमे मन तला एन गंटल पे तला एन गंटल पे मन कार्मिक चटे एम गंटल पे वेसुबाट कल आंटल मन पे वेसुबाट कल उदय आर गंटल के सायंत्र ना गंटल वरकू रिलाक्सेशन पीरियड उदय आर गंटल के सायंत्र ना गंटल वर के रिलाक्सेशन पीरियड नाल गंटल के आर गंटल मध्य सायंत्र अवसर उन्ना लेकिन मत वीधुला निंपाई आना वीधुला निर्माष्य वीधुला क्रिकेट वीधुला निर्माष्य वीधुला क्रिकेट परीक्ष परीक्ष फर् लास्ट वन वीक फर् लास्ट वन वीक राष्ट्रो परीक्ष प्रभुत् इवा आरंभि इवा आरंभ आर्भाट गिम आस्पत्र आरंभि इंतवर आरंभ कैद्य नियामक अधिकारिक पदेना ఈ 17000 బెడ్స్ లేదేంటో ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి ఈ 17000 బెడ్స్ ఏదేంటో అందరికి ఉచిత వైద్య సదుపాయం అందించేయడం ప్రభుత్వ బాధ్యత అవుతదా కాదా వీళ్ళు ఏమైపోయింది కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల మాత్రమే ఇలా ఉచిత వైద్య సేవ ప్రైవేట్ ఆసుపత్రుల మాత్రం ఎవడి బరువు వాడే మోస్తున్నాడు కదా కానీ ఆ బరువు బాధ్యత ఎవరు మోయాలి ప్రభుత్వం మోయాలి राज्य मन कल हकी आध्य निवर्तिवरोते चलो एवरो इधर का मत प्रपंच डिशन मरण वाग्भूम तो चलने उदंत केवल तेलंगा राष्ट्रे वास्तव में मानव हकल कमीशन सोमोट दी स्वीक मानव हकल कमीशन उदंता सोमोट स्वीक राष्ट्र प्रभुत्व विचारण से पट्टी इंत अलसरी रोग निर्धारण परीक्ष रोग निर्धारण परीक्ष वैद्य सदुपायम केंद्र राष्ट्र प्रभुत् तम वैफल्या कपिपुच्चानीद आरोप नुंगे दुंग केंद्र राष्ट्र प्रभुत्वालु तम वैफल्या कट्टिपुच्चुकोवडानिकि चवर इटी कदे दुंग अंटे दुंग इधर दुंगले आंदोलन ये हिंदो आज
ఈ పరిస్థితి రోడ్ ఎక్కాలని భయపడే పరిస్థితి ఏర్పడుతుంది రోడ్ ఎక్కాలని భయపడే పరిస్థితి ఎదురవుతుందని చెప్పంటున్నా మీరు బాధితులు ఎవరు బాధితులు ఎవరు అని చెప్పంటున్నా నేను ఏదైతుందో ముందు వాస్తవంగా ఏదైతుందో రాజ్యాంగం ఏ విధంగా ప్రాథమికంగా కొన్ని హక్కులు కల్పించడం పేర్కొన్నాడు విద్యా వైద్యంతో పాటుగా మనిషికి జీవించే హక్కు కూడా కల్పించింది రాజ్యాంగం జీవించే హక్కు కూడా కల్పించింది ఉపాధి హక్కు కూడా కల్పించింది ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు ఎవరు కూడా ఉపాధికి ఏదైతుందో ఇబ్బంది పడకూడదు అందులో భాగంగా ఏదైతుందో అన్న యూపీఏ ప్రభుత్వం ఫుడ్ అష్యూరెన్స్ స్కీమ్ పట్టుకొచ్చింది ఆహార భద్రత చట్టాన్ని పట్టుకొచ్చింది ఆహార భద్రత చట్టం ఉపాధి హక్కు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ పట్టుకొచ్చిందని చెప్పంటున్నాను వేళ మన రాష్ట్రంలో ఈ మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో నిర్పేద వర్గాలకు ఉపాధి లభిస్తుందని చెప్పంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ ఫలితాలు ఏదైతుందో వేళ గ్రామీణ ప్రాంతంలో ప్రతి నిరుపేద వర్గం ఇవరే గానిగాక జాబ్ కార్డ్ పొందిన ప్రతి పౌరుడికి ఉపాధి లభిస్తుందని చెప్పంటారు దిస్ ఇస్ యూపీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అని చెప్పంటారు అట్లా జీవించే హక్కు కూడా ఏదైతుందో మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది ఆ జీవించే హక్కు ఇలా కోల్పోతుందంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి వాస్తవం ఇప్పుడే మేము పేర్కొన్నట్టు ఈ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి చేయవలసినటువంటి ఒక ఉదంతం అయినప్పటికీ కూడా వాళ్ళు స్వీకరింప చేయలేనటువంటి ఒక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మెయిన్ దీన్ని ఏదైతుందో మానవ హక్కుల కమిషన్ ఈ రెండు దురుసకమైన సంఘటనలు ఏవైతే ఈ రెండు మరణ వాగ్మూలంతో ఏదైతే చనిపోయినటువంటి ఒక ఉదంతాలు ఉన్నాయో మానవ హక్కుల కమిషన్ దృష్టి తీసుకోవడం జరుగుతుంది దీని వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి సరే ముఖ్యమంత్రి గారికి ఏమైనా నైతిక హక్కు ఉన్నట్టయితే ఆయన పదిలో కొనసాగేటటువంటి హక్కు అయితే లేదు ఇవాళ ముందస్తుగా ఈ మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో భేషజాలు వీడండి మీరు భేషజాలు వీడండి केंद्र प्रभुत्व अमल आयुष्मान भारत अना राष्ट्र प्रभुत्व अमल आरोग्यश्री अना रेणू भारत राज पेदवाड़ कल हकी राष्ट्र आयुष्मान भारत तक्षणमे राइट फ्रॉम फर्स्ट जुलाई 2020 इट मस्ट बी इंप्लीमेंटेड इन तेलंगाना स्टेट ఆరోగ్యశ్రీలో ఏదైతుందో ప్రస్తుతం ఉన్నటువంటి రుగ్మతలల్లో ప్రధానంగా సమాజం ఎదుర్కొంటున్నటువంటి ఒక రుగ్మత కరోనా వైరస్ కోవిడ్ 19 కాబట్టి దీని తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చి ఈ కరోనా వైరస్ అనుమానాస్పద వ్యక్తులే కానీ పరీక్షలకు సంబంధించే కానీ వైద్య సదుపాయం సంబంధించి కానీ బోత్ పరీక్షలు వైద్య సదుపాయం తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చబడి పూర్తి స్థాయిలో ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయం అందింపజేసే విధంగా వీటితో పాటుగా శరీర వల్ల ఉన్న పరిస్థితులలో అందరూ స్వీయ నియంత్రణ సెల్ఫ్ డిసిప్లిన్ కాడికి వచ్చిండ్రే కానీ ఏమంటో ప్రభుత్వం ఏదైతుందో అంటే
నా వ్యక్తిగతంగా చూస్తున్నట్టు ఒక అభిప్రాయం చెప్తున్నా నేను మే పార్టీ పరంగా కూడా దీన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాల ఉపాధికి సంబంధించిన 8 గంటలకు ఏది ఉందో మీరు వెసులుబాటు ఒక 10 గంటలకు కల్పించండి మనకు కావాల్సిన నిత్యావసర సరుకులు పొందడానికి కొరకు కూడా ఏది ఉందో దానికి వెసులుబాటు ఒక 8 గంటలకు 10 గంటలకు కల్పించండి बिजनेस अवर्स रिस्ट्रिक्ट बिजनेस अवर्स गंटल को बिजनेस अवर्स रिस्ट्रिक्ट व्यापार संस्थल फोर पीएम वरकू निलते मन इन गंट पड़ता ఓర్పు వ్యాపార సంస్థ క్లోజ్ చేయబడితే మనం జనం ఇల్లు కూడా చేర్చుకోవాలి కదా ఒక 1 అవర్ పడుతుంది 4 టు 5 అవర్లా వ్యాపార సంస్థలు మూతమంట ఒక 1 అవర్ ఏది ఉందో మనకి ఇల్లు చేర్చుకోవడం కదా రైట్ ఫ్రమ్ 6 పిఎం టు 6 ఏఎం 6 పిఎం టు 6 ఏఎం అత్యవసర సేవలు మినహ అత్యవసర సేవలకు మినహాయిం కలిగిస్తూ అత్యవసర సేవలకు మినహాయిపు కలిగిస్తూ ఇతరత్ర ఎవరు కూడా రోడ్ల మీద రాకుండా 6 పిఎం టు 6 ఏఎం ఆంక్ష విధించండి వి ఆర్ విషింగ్ ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో ఈ వ్యాధి నివారణ పట్ల మీకు ఎట్లా చిత్తశుద్ధి కనబడతలేదు వ్యాధి నివారణ పట్ల మీకు ఎట్లా ప్రభుత్వం చిత్తశుద్ధులంటే కనబడతలేదు మీకు ఎంతవరకు ఏదిస్తుందో మీరు ఆదాయ సమకూర్పు పట్లనే మీకు చిత్తశుద్ధి కనబడుతున్నట్టు అవుతుంది మీరు ముందుగా వైన్ షాప్స్ బెల్ట్ షాప్స్ ఏదిస్తుందో వైన్ షాప్స్ బెల్ట్ షాప్స్ అది పట్టణ ప్రాంతం గాని గ్రామీణ ప్రాంతం గాని 4 గంటలు మూసేస్తారు చూడండి वाइन शॉप बेल्ट शॉप बेल्ट शॉप अने प्रभुत्व डिक्शनरी उन्नदो लेदो नाकु तेलियदु कानि समाजंलो मात्रं बेल्ट शॉप अनेदि उन्नदि मीरु अंगीकरिंचिना अंगीकरिंचकपोयिना कानि इला ग्रामीण प्रांतंलो ए विधंगा बेल्ट शॉपलु विच्चल विडिगा लाइसेंस शॉप बेल्ट षाप ऊरी पद मैं अधिकार यंत्र मैं बेल्ट षापड़ना सीएम गारे तारीडो कटे ताल पीदे तारीडो कटे ताल पी पन्न रूप పెంపొందించుకోవడానికిరికేదేతుందో को సమాజం ఏమైనా పరవలేదన్నట స్వీయ నియంత్రణ పాటించాలని మేము ప్రయత్నం చేస్తాం స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పని సమాజం ఎంత ప్రయత్నం చేసినా నిర్దిష్టంగా ప్రభుత్వం కార్యక్రమ అమలు చేయబట్టి తలబడితే ఇట్ విల్ హావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ ఇట్ విల్ హావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ ఉదయం 6 గంటల నుండి ఏదైతుందో ఆరంభంలో నిత్యావసర వస్తువులు కాయగూరలు పండ్లు 10:00 కి 4:00 దాకా ఏదైతుందో వ్యాపార సంస్థలు 4:00 మాత్రమే ఏదైతుందో వాణిజ్య సంస్థలు వ్యాపార సంస్థలన్ని మూతపడేవి 4 టు 6 ఇంటర్మీడియట్ అంటే మూసేసుకొని व्यापार सामजन दन अवर टाइम वाले इंको वन ग्रेस पीरियड इधर हैदराबाद नगर तो ग्रेटर हैदराबाद नगर तो कंटेनमेंट जोन प्रत्येक निबंधन रूपंदिंचंडि कंटेनमेंट प्रांता प्रत्येक निबंधन रूपंदिस्तो रूपंदिंचंडि
కంటైన్మెంట్ ప్రాంతాల తోడు చెప్తున్నాను. ఇది ఆచరించవలసినటువంటి ఒక ఆవశ్యకత సమాజంపై ఉంది. ఆచరింప చేయవలసిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని కూడా మేము భావిస్తున్నాం. మనం తీసుకున్న చర్యలని తీసుకుంటుండగా సరే వ్యాధి నివారణ ఏ మేరకు నిలువరింప చేయబోతాము లెట్ స్పీక్ అండ్ అటెంప్ట్. ఇంకేమైనా ఉన్నట్టయితే దాన్ని నిలువరింప చేయటానికి ప్రభుత్వ పరంగా ఏదైతే వైద్య సదుపాయం మీ ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ పూర్తి స్థాయి లోపల ఉచితంగా అందింపచేయడం ప్రభుత్వ బాధ్యతగా భావించాలని డిమాండ్.